టాక్సీ కావాలా? ఒక మనిషిని ఓ అడ్రస్ గురించి అడిగాను, అంతే పారిపోయాడు. ఈ ఊరు కొత్త? అవును. ఏ అడ్రస్? అమ్మా, పిచ్చి పూసవారి వీధి. ఇక్కడ దగ్గరే, ఎక్కడికి తీసుకెళ్తాను. अर्थम चेस टैक्सी इक अभी अगर को अर्थम चेस अर्थं कालेदा? रेप चेस्ता, गोड़ोलैपोतायि. नुव्वेमैना कापाडतावा? कापाडते नुव्वेना एंटि चालेंज चेस्तुन्नावा? आर्डिनरी चालेंज कादु, ई अम्मायि मीद चेयि वेयनीयकुंडा कोडतानु. एंटि अम्मायि मीद चेयि वेयनीयकुंडा कोडतावा? वेस्ते वेसिनोळ्ळि अम्मायिनि तीसुकेल्लोच्चु. చెలక జోషి వాడి చెప్పినంత నిజమైపోతుందిరా. ఓకే ఇట్స్ ఓకే. కాదురా, ప్రమాదం ఆడపిల్ల రూపంలో నా వెనకే తరుకొస్తుందిరా. డోంట్ వరీ, వెయిట్ మేడమ్, వెయిట్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు నౌ? నేను ఏం చేయకలేదు, చేయాల్సిందంతా ఈయనే చేశారు. ఎవ్రీథింగ్ ఫినిష్డ్. ఏం చేశావురా? ఏం లేదురా, ఈ పిల్ల నా రౌడీలు అల్లరి పెట్టారు, నేను రెచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఇట్స్ వెరీ గుడ్, చేసింది మంచి పనేగా, ఇంకెందుకు పరిగెత్తడం? బై. అదే నాకు అర్థం కావట్లేదు. ఇస్ హెప్రైడ్ ఆఫ్ మీ? హెప్రైడ్? నో ఫ్రైడ్. టు టెల్ ద ఫ్యాక్ట్, మా వాడు మహా దేశముద్రు. హీస్ ఎ పిస్తా. పిస్తా? పిస్తా మీన్స్ ప్రిన్స్. ప్రిన్స్? ప్రిన్స్? రియల్లీ? రియల్లీ? ఇంగ్లీష్ లో ఏంటి రబూతులు దొరుకుతాను? ప్రిన్స్ అంటే ఏంటి?
ప్రిన్స్ అంటే బాలవాడు. ఆర్ యు ప్రిన్స్? యా రాజా, నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు. ఈ పిల్లను చూస్తే నాకు ఇంతకు డౌట్ గా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళిపో. అవును, నాకు చిన్న డౌట్. ప్రిన్స్ అంటున్నారు, రాజా అని పిలుస్తున్నారు. యువరాజా అని పిలవచ్చా? నౌ ప్రిన్స్, టుమారో కింగ్, కాబోయే రాజు. అందుకే రాజా అని పిలుస్తున్నాను. ఐ సీ, బట్ హీస్ వెరీ సింపుల్. ఎస్ ఎస్, సింపుల్ సింపుల్ లైక్ మీ, బట్ హార్ట్ వెరీ బిగ్. ఐ సీ. రోజుకు 70-80 జీవాలు పోషిస్తుంటాడు. హీస్ ఫీడింగ్ 70-80 లైఫ్స్ పర్ డే. అయితే వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. పైగా మా వాడంటే వాళ్లకు మహా గౌరవం. వీడు కూడా వాళ్ళని చాలా గారంగా చూసుకుంటాడు. ఏదైనా తేడా వచ్చిందో అందరినీ వరుసగా నిల్చోబెట్టి కడిగి పారేస్తుంటాడు. ఇఫ్ యు మూవ్ ఐ గో. సారీ. థ్యాంక్ యూ. ఎలా ఉందిరా? ఆవుకు బాగా స్నానం చేసి అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అదే మాట్రా, రాజాలా ఉన్నాం. అవును, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు మనం పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడికి వచ్చే ఆడపిల్లలు నిన్ను చూసి మూర్చపోయారు. అంత సీన్ ఉందా? పద 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 పద. కమ్ ఆన్. ఇతనే నా ప్రిన్స్. అమ్మా పాల్ పాల్ పాల్. వస్తే సుబ్బు. సుబ్బు నిన్నే. అబ్బా ఏంటే, పాలు పోయించుకోవే. రండమ్మా త్వరగా, ఇంకా 10 ఇళ్ళకి పోయాలి. నమస్కారం అండి. ఇదేటండి మీరు పాలు? అమ్మ గుంట్లో బాగాలేదండి, అందుకే నేను తీసుకొచ్చా. మీరు పాల వాళ్ళా? అవునండి, మా దగ్గర 40 ఆవులు ఉన్నాయండి, 1 ఆంబోతండి, 20 గేదెలు ఉన్నాయండి, 2 దున్నులు ఉన్నాయండి. వాటి పర్లేదండి. ఏయ్, గ్యాస్ కొడుతున్నారు. నన్ను చూడాలని యు హావ్ కమ్ ఇన్ దిస్ గైస్ నో. అమ్మా అమ్మా. ఏమిటే? తొందరగా రామ్మా. చూడమ్మా. అయ్యో అయ్యో, ఏమిటి ఈ అన్యాయం? రాజా, ఉరే రాజా, ఇలారా. ఏంటమ్మా? మన స్థలంలో రాత్రికి రాత్రి ఎవరో గుడిసెలు వేశారా? ఏదో బోర్డు కూడా పెట్టారు. అలా చూస్తూ నిలబడతాడంట్రా. వెళ్ళి అసలు సంగతి ఏమిటో కనుక్కో. వెళ్ళు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి, మా స్థలంలో గుడిసెలు వేశారు? ఎవరిని అడిగేశారు? ఎవరిని అడిగాడిది? మా సార్ తలుచుకుంటే చార్మినార్ మీద గుడిసెలేపించగలరు. ఆయనకు పర్మిషన్ గిర్మిషన్ అక్కర్లే. ఓహో, అలాగా. ఎవరు సార్ మీ సారు? గబోడు చూడు, సింహాద్రప్పన్న, ఎమ్మెల్యే. ఓహో, సింహాద్రప్పన్ గారా? అయితే వేసుకోండి. వేసుకోండా? వీటికి ఏమైనా మతిపోయిందా ఏంటి? ఒరే రాజా. పియే సార్, మన నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారయ్యా? ఏమనుకుంటారండి? ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగ బాధపడిపోతున్నారండి. చూసావు పియే, జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. నిజమేనండి. అది సరే, మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు? రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం రెండు చేతులా సంపాదించుకునేది ఎప్పుడు అని తెగ బాధపడిపోతున్నారండి. దరిద్రులు వీళ్ళు డబ్బు సంపాదన తప్పితే వేరే జాచలేదయ్యా. నిజమేనండి. అయ్య బాబు, ఎందుకని కదండి. పియే సార్, ఇదేంటో చెంచు నొక్కుతుంటే బర్రెల సౌండ్ వస్తుంది. సౌండే కాదండి, వాసన కూడా అటు రకంగా వస్తుందండి. నేనేనండి, నా పేరు రాజా, వండపల్లి రాజా. నా పేరు ముద్దు కృష్ణండి. అందరూ నన్ను ముద్దురా,
కిష్టకృష్ణ కిష్టకృష్ణ అని పిలుస్తుంటారు. నేను ఇద్దరు ఈ గొడ్లు మీ నియోజకవర్గమేనండి. కానీ వీటికి ఓటు హక్కు లేదండి, ఉన్న మీకు వెయ్యమండి. దండాలండి. ఎంత ధైర్యరా మీకు మిమ్మల్ని. ఓయ్ బాబోయ్ లక్ష్మి నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమనుకోకండి, జంతు కదా కాస్త విశ్వాసం ఎక్కువ. వాటి యజమాని ఎవరినే ఉన్నంటే కొళ్ళ పొడి చేస్తారు. పాపం వాటికి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ తేడా తెలియవు కదా. ఎరా ముద్దు, యు ఆర్ 100% కరెక్ట్ గురు. నీకెంత ధైర్యం ఉంటుందా ఇంట్లో గొడ్లు కడతారా? అదే మాట నేను అడుగుతున్నాను రా, నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలు ఇస్తారా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పేరా? వీటిని కట్టే స్థలంలో మీ మనిషి వచ్చి పాకలేశారు, అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను. ఇది ఎలా ఉందిరా ముద్దు? ఇది కొండపల్లి రాజా దెబ్బ. లక్ష్మి తప్పుకో. చూడండి, జనం మీకు పదవిచ్చింది ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించమనే గాని కనపడ్డ ప్రతి ఖాళీ స్థలంలోనూ నాలుగు గుంజలు పాతించమని కాదు. మీకు పాలించడం ఎలాగో చేత కాదు, కనీసం పాలిచ్చే పశువునైనా గౌరవించడం నేర్చుకో. అదే కొండపల్లి మీదే చెయ్యెత్తావా? ఓ మై గాడ్, ఇట్ ఈస్ యువర్ బ్యాడ్. మీరే వాటితో ఫోటోలు తీయించుకోవడానికి రమ్మన్నారని చెప్పారండి. చచ్చిపోతే చచ్చిపోతారు, నాతో పెట్టుకోకండి. గొడ్డు మీద దెబ్బ పడిందో దుండ్రపోతుల్లా కుబ్బేశాడే. ఎవరికి చెప్పుకోను. ఇంతేనా, ఇంకెవరన్నా ఉన్నారా? ఆకలైతే 10 మందికి పెట్టడం, అవసరమైతే 100 మందిని ఎరగొట్టడం ఈ చేతులు కలవాటు. నీ ఇంటికొచ్చి ఇంతమందిని చావబాది నాకు, నా ఇంటి ముందు పాకలేసిన మీ మనుషుల్ని మక్కలెరగదని కుడిసెలు పీకిపారేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. న్యాయం కోసం పోలీసుల దగ్గరకో లాయర్ల దగ్గరకో వెళ్తాననుకున్నారేమో, అది కొండపల్లి రాజాకు అలవాటు లేని పని. వీడి దగ్గర న్యాయానికి న్యాయం దెబ్బకు దెబ్బ. గాంధీ గారు ఇది చెప్పారు, నెహ్రూ గారు అది చెప్పారని మీరు స్టేజ్ లెక్కు ఉపన్యాసాలు ఇస్తుంటారు. వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పుంటారు, ఒరే మంత్రులు చేతనైతే ప్రజలకు ఉపకారం చేయండి, అపకారం మాత్రం చేయకండి. కానీ మీరు చేస్తున్న పని ఏమిటి? ఎలక్షన్ టైంలో మాత్రం ఓట్ల కోసం దండాలు పెడుతుంటారు, పదవులు రాగానే పేదలు కడుపులు కొడుతున్నారు. డబ్బు సంపాదించడానికి ప్రపంచంలో చాలా మార్గాలు ఉన్నాయి, దయచేసి పవిత్రమైన రాజకీయాన్ని దానికి ఉపయోగించకండి. వస్తాను.
చూడండి ఇంతవరకు పాలల్లో నీళ్లు కలపడం మనసులో మర్మం దాచుకోవడం తెలియని వాడిని నా మాటలు మిమ్మల్ని ఏమైనా కష్టపెట్టుంటే క్షమించండి పదలక్ష్మి